వెల్కమ్ టు మై ట మీడియా ప్రవణంలో వందనాలండి ఈరోజు దేవుని వాగ్దానము దేనిని గురిచి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చే తెలియచేయండి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన అండి అవునండి దేవుని చిత్తం ఏంటి అంటే దేనిని గురించి కూడా మీరు చింతపడద్దు దిగులు పడద్దు మీకు ఏదైతే మరి మీరు దేని గురించి అయితే మీరు మరి చింతిస్తున్నారో బాధపడుతున్నారు అవన్నీ కూడా దేవునికి తెలియచేయండి ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి అని చెప్పేసి అవునండి మరి నిన్న ఒక సహోదరి ఒక టెస్ట్ మనీ చెప్తున్నారండి ఏమనంటే మరి ఆవిడ ఒక చోటకి వెళ్ళారంట అండి వెళ్ళిన తర్వాత ఆమె తర్వాత రిటర్న్ వచ్చే టైంలో ఆమెకి జ్ఞాపకం వచ్చిందంట అరే నా చేతిలో కనీసం ఫిఫ్టీ రూపీస్ కూడా లేవు మరి మా హస్బెండ్ మరి పెట్రోల్ కొట్టించుకోవడానికి కంపల్సరీగా నేను డబ్బులు ఇవ్వాలి ఇవి కొన్ని ఇయర్స్ ముందు జరిగిన సంఘటన అంటే అయితే మరి ఎలాగ ప్రవ్వా అని చెప్పేసి ఆవిడలో ఆవిడే చాలా దుఃఖం దుఃఖిస్తూ ఉందంటండి మరి ఒక తెలియని ప్లేస్లో ఉన్నారు మరి ఎవరిని అడిగే పరిస్థితి కాదు మరి అక్కడ నుంచి మరి రిటర్న్ రావాలి రిటర్న్ రావాలంటే మనీ లేదు చేతిలో మరి అట్లీస్ట్ మరి ఫిఫ్టీ రూపీస్ అన్నా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారంట అయితే ఆవిడ దుఃఖిస్తున్నారంట ప్రభా మరి నేను ఏం చేయను అని చెప్పేసి మరి దేవునికి మొరపెడుతున్నారంటండి అయితే మరి ఆవిడ ముందు ఒక బలమైన గాలి వచ్చిందంటండి మరి గాలి ద్వారా మరి ఆ డబ్బులు మరి కొట్టుకొచ్చినాయి అంట అయితే మరి అవి తీసుకున్నప్పుడు నిజంగా ఆవిడ ఎంతగా మరి సంతోషించారు అంటే నిజంగా ఆవిడ చెప్తున్నారండి ఏమనంటే అంటే మరి అది ఎంత ఆశ్చర్యకరం అంటేనండి మరి ఆలోచించినప్పుడు మరి చాలా సంతోషం అనిపించిందండి మనం అండి మరి చిన్న చిన్న విషయాలకి మనం చాలా దుఃఖిస్తూ ఉంటాం చాలా చింతపడిపోతూ ఉంటాము ఎలాగ ఈ ప్రాబ్లంలో నుంచి నేను బయటికి రాగలను అని చెప్పేసి మరి ఆలోచిస్తూ ఉంటామండి కానీ దేవుడు ఆశ్చర్యకరమైన మరి సహాయాన్ని మరి ఆయన పంపిస్తూ ఉంటారండి మరి అయితే ఇంకొక సహోదరి చెప్తున్నారనమాట కొన్ని డేస్ బ్యాక్ బ్యాక్ ఫోన్ చేసి మరి సిస్టర్ మరి ఈ విధంగా నా దగ్గర ఇంత మనీయే ఉంది కానీ ఇప్పుడు నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే వారు ఒక వాళ్ళు ఒక గోల్డ్ చైన్ అడుగుతున్నారు మరి నేను తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి నా దగ్గర ఎంత హాఫ్ అమౌంటే ఉంది మరి ఎలాగా అని చెప్పేసి అయితే మరి ఆవిడ మళ్ళీ టూ డేస్ బ్యాక్ మళ్ళీ ఫోన్ చేసి మరి ఎంతో సంతోషంతో మరి సాక్ష్యం చెప్తున్నారండి ఏమనంటే మరి అనుకోని రీతిగా మరి వీళ్ళు మరి మరి నాకు రావాల్సిన బాకీ నాకు తిరిగి వస్తుందా అని నేను అనుకున్నాను కానీ వాళ్ళు ఆశ్చర్యకరంగా మరి ఆ అమౌంట్ మరి నా అకౌంట్లో వేయడము తర్వాత మరి ఒకళ్ళిద్దరు ద్వారా నాకు ఈ సహాయం అందింది అని చెప్పేసి తను చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించిందండి మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటున్నారండి అవునండి యహో అసాధ్యమైంది ఏదీ లేదండి కాబట్టి మరి మీకున్న సిచ్యువేషన్ చూసి దానిని పెద్దదిగా ఊహించుకుని మరి చింతపడద్దండి ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత మరి కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియచేయండి మరి ఇదే అధ్యయంలో మరి పంతొమ్మిది వచ్చిన ఈ విధంగా ఉందండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునంద మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చిన అవునండి దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చగలిగిన దేవుడై ఉన్నాడండి కాబట్టి మరి మనకి ఏది అవసరమో మరి ఆయనకి తెలుసండి మనం ప్రార్థన చేసినప్పుడు మన విజ్ఞాపన చేసినప్పుడు మరి దేవుడు తప్పకుండా వాటిని మనం అనుగ్రహిస్తాడండి మరి విశ్వాసంతో మరి దేవుని కొరకు మరి ప్రార్థన చేయండి దేవుని విశ్వాసంతో దేవుని వైపు చూడండి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని మరి ఆయన పంపిస్తారండి ఓకేనండి మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రేయర్ చేసుకుందామండి ప్రభా దేవ పరిశుద్ధుడ గొప్ప మహాదేవుడ తండ్రి సహాయం దేవచ్చని నన్ను దేనిని గురించి చింతపడద్దు అని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది అవును ప్రభా నా తండ్రి నాయన ప్రభా దేవ ఇంత గొప్ప దేవుడు నాయన మాకుండగా మేము ఎందుకు చింతించాలి నాయన ప్రభా దేవా తండ్రి నాయన మీ వాక్యం సెలవిస్తుంది అయినా ప్రభా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరమును క్రీస్తు ఏసిన మహిమలో ప్రతి అవసరమును తీర్చిన అంటున్నారు ప్రభా అవును తండ్రి నాయన ప్రభా మా ప్రతి అవసరమును ప్రభా మీరు తీర్చే దేవుడు ప్రభా మీరే ఉన్నారు ప్రభా మీకు వందనములు చెల్లిసిన తండ్రి మరి నాయన దేవా ప్రియులు ప్రభావి మరి నాయన ఏ ప్రాబ్లం ద్వారా వెళ్తున్నారో తండ్రి నాయన ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన దేవా నాయన ప్రభావం క్రీస్తు చేసినందు మహిమలో ప్రతి అవసరమును ప్రభావం మీరు తీర్చిమని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి దేవా నాయన ప్రభావ మీరే కృప చూపించండి నాయన దేవా మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో దేవ వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన దేవా ఈరోజు వారి చేసే పనులన్నిటిలో కూడా నాయన విజయంలో దయచేయమని అడుచుని ఈ చిన్న ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి అమ్మేను